గతంలో వినాయక చవితి వచ్చిందంటే జై జై గణేష అనే వెంకటేష్ సాంగ్ని పెట్టుకొని మరీ వింటున్నారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా నందమూరి బాలయ్యని పెట్టుకుంటారని అనిల్ రాపుడి ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సాంగు అంత అద్భుతంగా ఉండబోతుందని, ఈ సాంగు ప్రతి ఒక్కరి నోట పలికే విధంగా ఉండబోతుందని, ప్రతి తిరణాల్లో కూడా గణేష పాట బదులు ఈ సాంగ్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నందమూరి అభిమానులకు ఇదొక మంచి వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చూసిన బాలయ్య ఒక ఎత్తు అయితే, దీనిలో బాలయ్య ఒక ఎత్తు, ఎంతో అందంగా యంగ్గా కూడా కనబడుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా మాస్ ఎలా ఉంటుందో అలాగే కామెడీ కూడా అలా ఉంటుందని అనిల్ రాపూడి ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. బాలయ్య ఇప్పటి వరకు చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తుండడం, శ్రీలీల కూతురుగా నటిస్తుండడం కొత్త కథ బాలయ్య ఎంచుకున్నారు. అయితే నందమూరి బాలయ్య ఇదివరకు ఇలాంటి స్టోరీ ఎప్పుడు చేయలేదని అనిల్ రాపూడి చెప్పుకొచ్చారు. ఇక ఈ సాంగ్ దుమ్మురేపుతుందని, ప్రజల్లో అతుక్కుపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచం మొత్తం 19 అక్టోబర్ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎక్కువ చావున నుంచే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే నందమూరి బాలయ్య కెరీర్లో ఈ సినిమా ఎప్పుడు లేని విధంగా ఉంటుందని అనిల్ రాపూడి చెప్పుకొస్తున్నారు. బాలయ్య ఎప్పుడు కూడా కొత్త వారికి ఛాన్స్ ఇస్తుంటారు. అయితే ఈ మధ్య టాప్ డైరెక్టర్లతో చేస్తున్నారు. దీనికి కారణం ఆయన గతంలో చాలా ఫ్లాపులు చూశారు కాబట్టి. అందుకోసమే నందమూరి బాలయ్య ఇప్పుడు పాత డైరెక్టర్లతోనే సినిమాలు మొదలుపెట్టేస్తున్నారు. నెక్స్ట్ బాబీ డైరెక్షన్లో కొత్త సినిమా చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.